ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కొత్త సాంప్రదాయం తీసుకొచ్చింది. పార్లమెంటుకు పోటీ చేయాలని భావించేవారు అప్లై చేసుకోవాలని అప్లికేషన్ అందించింది. అప్లై చేసుకున్న అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానమే నేరుగా ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఆశావహుల నుంచి అప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ఫైనల్ చేయబోతున్నారు. ఒక్కో లోక్సభ స్థానం నుంచి 2 నుంచి 4 అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ కొత్త సాంప్రదాయం తీసుకొచ్చింది. పార్లమెంటుకు పోటీ చేయాలని భావించేవారు అప్లై చేసుకోవాలని అప్లికేషన్ అందించింది. అప్లై చేసుకున్న అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానమే నేరుగా ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఆశావహుల నుంచి అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఫైనల్ చేయనున్నారు. ఒక్కో లోక్సభ స్థానం నుంచి 2 నుంచి 4 అప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ నాగేంద్ర జనవుతున్నారు. నాగేంద్ర, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా సేమ్ ఇదే సాంప్రదాయం కొనసాగించిందంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి అప్లై చేసుకోవచ్చు ఎవరికైతే ఆశ ఉన్నారో వాళ్ళని, ఇప్పుడు కొత్తగా పార్లమెంట్ స్థానాలకు కూడా సేమ్ రూల్ అప్లై చేయబోతోందా? ఇప్పుడు ఎప్పటి నుంచి ఇది ప్రక్రియ ప్రారంభం కాబోతుంది? థ్యాంక్ యూ సతీష్. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళిందో అదే వ్యూహాలను కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో నిన్న జరిగినటువంటి పీఈసీ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు నుంచి ఎవరైతే పార్లమెంట్ 17 పార్లమెంట్ నియోజకవర్గాలకి పోటీ చేయాలనుకునేటటువంటి అభ్యర్థులంతా కూడా గాంధీ భవన్ కేంద్రంగా దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు నుంచి 3 ఫిబ్రవరి వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే దరఖాస్తుదారులంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలకు సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఫీజులు వసూలు చేయడం జరిగింది. అదే అంశాన్ని కూడా ఈసారి కూడా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళంతా కూడా దరఖాస్తుతో 25,000 రూపాయల డీడీని చెల్లించాలంటూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా 50,000 రూపాయలని డీడీ తీస్తూ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గ 17 పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పీసీసీ దరఖాస్తులు చేసుకోవాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా 119 నియోజకవర్గాలకి దాదాపు 1200కు పైగా కూడా దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో మరోసారి ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికలకు కూడా అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు వస్తాయనేటటువంటి ఆలోచనలో గాంధీ భవన్ వర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ దిశగానే అయితే ప్రస్తుతం ఇప్పటికే దరఖాస్తులకు సంబంధించినటువంటి ఫామ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయంటూ కూడా ఇప్పటికే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరొకవైపు ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సమర సంకారావాన్ని పూరించబోతుంది. 2 ఫిబ్రవరి ఆదిలాబాద్ ఇంద్రవెల్లి కేంద్రంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికల సంకారావాన్ని టీపీసీసీ అధ్యక్షులు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సంకారావాన్ని పూరించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి ఇప్పటికే 2 నుంచి 4 అభ్యర్థుల వరకు కూడా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే డీసీసీ అధ్యక్షులంతా కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి జాబితాని పీసీసీకి అందజేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటివరకు వచ్చినటువంటి అభ్యర్థుల జాబితాని స్క్రూటినింగ్ కమిటీకి పంపిస్తారు. ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించిన తర్వాత అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక పైన ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. థ్యాంక్ యూ నాగేంద్ర.